గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు సపోర్టివ్గా ఉన్నాయి. లాస్ట్ నైట్ నాస్ డాక్ ఆల్మోస్ట్ 2% లాభంతో క్లోజ్ అయింది, థ్యాంక్స్ టు ఎన్విడియా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ కారణంగా ఎన్విడియా ఇప్పుడు $1,224 ఇండివిజువల్ స్టాక్ ప్రైస్, బట్ $3 trillion మార్కెట్ క్యాప్ను క్రాస్ చేసి మొదటిసారిగా క్లోజ్ అయింది. సో నౌ ఇట్ ఈస్ ది సెకండ్ లార్జెస్ట్ పబ్లిక్ కంపెనీ ఇన్ ది యూఎస్ఏ ఆఫ్టర్ మైక్రోసాఫ్ట్. యాపిల్ని వెనక తన్ని రెండవ స్థానంలోకి వచ్చింది ఎన్విడియా. సో యాపిల్ మైక్రో యాపిల్ ఎన్విడియాల మధ్య ఇప్పుడు పోటీ ఉధృతంగా కొనసాగుతోంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్ ఇన్ యునైటెడ్ స్టేట్స్, బట్ ఇక్కడ వార్ మరొక రూపంలో ఉంది, ఇది పొలిటికల్ వార్ ఇప్పుడు. సో నిన్న మార్కెట్స్లో మనం చంద్రబాబు నాయుడు ర్యాలీ చూసాం. సో చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఎన్డీఏలో చేరబోతున్నాం, ఎన్డీఏ పూర్తి మద్దతు నరేంద్ర మోదీ గారికి ఉంటుంది అని. సో దీంతో మార్కెట్స్ ఇక ఊపిరి పీల్చుకున్నాయి. ఏ ఇబ్బంది లేకుండా మోదీ 3.0 ఇన్నింగ్స్ మొదలు కాబోతోంది, బ్యాక్డ్ బై తెలుగుదేశం పార్టీ అండ్ జనతాదళ్ యునైటెడ్ జేడీయూ, బీహార్ చెందిన నితీష్ కుమార్కి చెందిన పార్టీ. సో ఈ రెండు పార్టీల మద్దతుతో ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అని మార్కెట్స్లో ఇప్పుడు ఒక నమ్మకం కుదిరింది. ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఈజ్ బెటర్ దాన్ ఇక్కడ చూస్తాం మనం. ఇప్పుడు రాజకీయాల్లో మిత్రులు శత్రువులుగా మారుతారు, శత్రువులు మిత్రులుగా మారుతారు, శత్రువు శత్రువు మనకు మిత్రుడు అనుకుంటాం. సో అక్కడ నితీష్ కుమార్ వెనకేమో ఆయన ఎవరు లాలూ యాదవ్ గారి అబ్బాయి తేజస్వి యాదవ్ అనుకుంటాను, ఆయన పేరు కరెక్ట్గా గుర్తులేదు నాకు, ఐ థింక్ తేజస్వి యాదవ్. సో వాళ్ళిద్దరూ అక్కడ పోరాడారు, కానీ చక్కగా విమానంలో, ఎందుకంటే విమానంలో ఫ్రంట్ సీట్స్ అంటే బిజినెస్ క్లాస్ సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. అవున 5-6 సీట్లలో వాళ్ళు ఇద్దరు కూడా, వాళ్ళు వాళ్ళ పక్కన ఎవరో ఉన్నారు, మిగతా వాళ్ళ పేర్లు మనకు తెలియదు కానీ, బట్ వాళ్ళిద్దరూ చక్కగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం, నవ్వులు చెందించుకోవడం చూసాం. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు అండి, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. నిన్న మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారిని అంతగా ఎవరు పట్టించుకోలేదు కేంద్రంలో ఉన్నవాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో మాత్రమే ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి ఒక పరిస్థితి, ఎందుకంటే 16 మంది ఎంపీలు ఉన్నారు. మరి 272 అంకెక్కు అవసరమైన అతి కీలకమైన ఎంపీల సంఖ్య తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారి హవా మళ్ళీ, ఆయన మళ్ళీ చక్రం తిప్పడం, ఆయన హవా కొనసాగబోతోంది చాలా కాలం తర్వాత. ఈ నేషనల్ మీడియాలో కూడా మనం చూసాం, ది కింగ్ మేకర్ ఈజ్ బ్యాక్ అంటూ ఎన్డీటీవీ లాంటి ఛానల్స్లో అతిపెద్ద హెడ్లైన్స్ కూడా మనం గమనించాం. అన్నిటికంటే ముఖ్యంగా అండి, చంద్రబాబు నాయుడు గారు సరే నిన్న ర్యాలీకి ఆయన స్టేట్మెంట్ ఒక ప్రధాన కారణం అయితే, ఆయన కార్పొరేట్ వరల్డ్కి చాలా ప్రియమైన నాయకుడు, చాలా ఇష్టపడతారు చాలామంది కార్పొరేట్స్. అదే అంబానీలైనా అదానీలైనా బిర్లాలైనా టాటాలైనా అందరితోనూ ఆయనకి ఒక మంచి అనుబంధం ఉంది, ఒక రిలేషన్షిప్ ఉంది. సో ఆ రిలేషన్షిప్ ఇప్పుడు చాలా పనికొస్తుంది ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇంక తీసేయండి, ఆ విజువల్స్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్కి అలాగే ఓవరాల్గా దేశానికి కూడా ఇది చాలా ఒక మంచి పరిణామం. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఏ స్ట్రాంగ్ మ్యాండేట్ అని. మొన్నటిదాకానేమో 272 బీజేపీకి వచ్చి ఆ తర్వాత ఇంకా అదనపు సీట్లు ఎన్డీఏకి వస్తే బాగుంటుంది అంటున్నారు. ఇప్పుడు సరే రాజీ పడుతున్నారు, ఫర్లేదులే ఏమైతే అవుతుంది, ఏదో ఒక విధంగా గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుంది కదా, మోదీ 3.0 లేకపోతే మోదీ 2.5 అనుకోండి, అది కూడా ఇప్పుడు మనం మీమ్స్ అవి చూస్తున్నాం. ఇది మోడీ 3.0 కాదు, మోదీ 2.5, మిగతా 0.5 అంతా అలయన్స్ పార్ట్నర్స్. ఎందుకంటే ఇది 14 పార్టీల సమాహారం, 2, 3, 4, 5 కాదండి, 14 పార్టీలు, చిన్న చిత్తక ఒక ఎంపీ ఉన్నవాళ్ళు, 5 ఉన్నవాళ్ళు, 4 ఉన్నవాళ్ళు, ఇలా అందరిది కలుపుకొని ఇప్పుడు సుమారుగా 300 దాటేస్తుంది ఆ సంఖ్య, 310 అంటున్నారు ఇప్పుడు మొత్తం ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్ సంఖ్యాబలం. కాబట్టి అండ్ దిస్ ఈజ్ ది టైమ్ వెన్ క్యాబినెట్ కూర్పు ఏ విధంగా ఉంటుందని దేశం యావత్తు ఆసక్తిగా ఎదుర్కొంది. ఎందుకంటే కీలకమైన పదవుల్ని మిత్రపక్షాలు ఇస్తారా, అలయన్స్ పార్ట్నర్స్ ఇస్తారా? ఎందుకంటే కీలకమైన ఏంటి, ఫైనాన్స్, హోమ్, డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫేర్స్, ఈ 4 చాలా చాలా కీలకం. ఇది మిగతావి ఎలాగో అన్నీ కీలకమే కానీ, అండ్ మరొకటి రైల్వేస్. ఇప్పుడు రైల్వేస్ని తీసుకెళ్ళి నితీష్ కుమార్కి ఇచ్చారనుకోండి, అక్కడ ఆయన వాళ్ళ స్టేట్ ఇంట్రెస్ట్ ముఖ్యమంటూ రైళ్ళని అటే తిప్పారనుకోండి, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి.
జరుగుతుంది అని మనం అనుకోలేం. కానీ బట్ అటువంటివి ఏమీ లేకుండా ఇంతకుముందు చక్కగా పాలసీ డెసిషన్స్ని సజావుగా తీసుకునగలిగిన స్వేచ్ఛ స్వాతంత్రం అధికారం బీజేపీకి ఉండింది. ఇప్పుడు అది కొంత పలచబడుతుంది, డైల్యూట్ అవుతుంది. సో వీటన్నిటినీ గమనిస్తూ మనం మార్కెట్లో ఇప్పుడు ఇంతకుముందులాగా అండి వన్ వే ర్యాలీస్ ఉండవు మార్కెట్లో. ఏమో ఉంటే ఉంటాయేమో చెప్పలేము, కానీ ఆ అవకాశం కొంత సన్నగిల్లింది. ఇంతకుముందులాగా మనం మోదీ గారు ఏం చెప్తే అది మార్కెట్ ఫాలో అయిపోయే పరిస్థితి కొంత పలచబడింది. సో ఇక్కడ నుంచి చాలా ప్రశ్నలు వస్తాయండి. అంటే ఇది మైనార్టీ గవర్నమెంట్ నిస్సందేహంగా. ఇక్కడ ఇబ్బంది పెట్టే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారంటే యాజ్ ఆఫ్ నో లేరు. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ మోస్ట్ రిలయబుల్ పార్ట్నర్ ఫర్ ఎనీబడి. లాస్ట్ టైం కూడా జస్ట్ ఏదో ఒక స్పెషల్ స్టేటస్ అనే అంశం మీద ఆయన విభేదించారు తప్ప అదర్వైజ్ హీఈస్ ది మోస్ట్ రిలయబుల్ పొలిటికల్ లీడర్ ఇన్ ది కంట్రీ. సో ఆయన ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. కానీ నితీష్ కుమార్ గారు ఏం చేయబోతారు, లేకపోతే మరొక చిన్న చిన్న వాళ్ళు ఏం చేస్తారనే అటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండవది, ఇప్పటిదాకా మోడీ గారు ఆయన సీఎంగా కానివ్వండి ప్రైమ్ మినిస్టర్గా కానివ్వండి ఒకరే వెళ్ళారు ముందుకి. గుజరాత్లో 3 సార్లు సీఎంగా చేసిన అబ్సల్యూట్ మెజార్టీతో వెళ్ళారు. 2014 నుంచి 24 వరకు ప్రైమ్ మినిస్టర్గా కూడా ఆయన ఫుల్ మెజార్టీతో ఒకరే సొంత మెజార్టీతో ముందుకు వెళ్ళారు. కానీ ఇప్పుడు ఒక అలయన్స్ని నడిపించే నేతగా ఏ విధంగా వ్యవహరిస్తారు, ఆ లౌక్యం ఉంటుందా, ఆ మోనోపలీ విధానం నుంచి ఆయన బయటకు వస్తారా మైండ్ సెట్ నుంచి, ఇవన్నీ కూడా అటు దేశానికి ఇటు మార్కెట్లకి ఎకానమీకి కూడా ఒక పరీక్ష ఇది. అండ్ పాలసీ కంటిన్యూటీ డెఫినెట్గా ఉంటుంది అని అనుకుంటున్నాం మనం, ఉంటుందా, ఒక మిత్రపక్షం ఒక విధంగా అటు ఇటు లాగుతుందా ప్రభుత్వాన్ని, ఇవన్నీ ప్రశ్నలండి. అండ్ మొన్నటిదాకా ఆయన ఫ్రీబీస్కి వ్యతిరేకం, ఇప్పుడు బడ్జెట్లో ఏమైనా ఫ్రీబీస్ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్రలో యూపీలో వాళ్ళకి ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఫ్రీబీస్ కూడా ఉండాల్సిందేనేమో ఈ దేశంలో ఓట్లు కావాలంటే. ఇవన్నీ ప్రశ్నలు, రకరకాల అంశాలు అందరి మధ్యలో కదలాడుతున్న సమయం కాబట్టి కొంచెం మనం మార్కెట్లో కూడా పోర్ట్ఫోలియోస్ పరంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంత ముందులాగా టూ మచ్ బుల్లిష్గా ఉండడం కొంత తగ్గించుకోవాలి. లెట్ అస్ బీ ప్రాక్టికల్. మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్ని ఎకనామిక్ ఈక్వేషన్స్ని దృష్టిలో పెట్టుకొని అంటే కొన్ని కొన్నిటికైతే ఏమి ఇబ్బంది లేదండి. ఫర్ ఇన్స్టాన్స్ ఆటోమొబైల్స్ ఉన్నాయి, లేకపోతే క్యాపెక్స్ థీమ్స్ ఉన్నాయి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి, వీటికి ఏమి ఇబ్బంది లేదు. కానీ కొన్ని అదర్ సెక్టర్స్ మీద ఇప్పుడు రైల్వేస్ అనుకున్నాం మనం, అక్కడ ఏమైనా ఇబ్బంది వస్తుందేమో. లేదు డిఫెన్స్, డిఫెన్స్లో కూడా ఇంతకుముందు చాలా అగ్రెసివ్గా వెళ్ళారు, దానికి కూడా అంత పెద్ద ఇబ్బంది ఉంటుందని అనుకోను. బట్ మేబీ కొన్ని ఇష్యూస్ ఏమైనా రైల్వేస్ డిఫెన్స్లో, ఎందుకంటే అక్కడ వాల్యుయేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్ వెళ్ళిపోయాయి. సో ఇటువంటి వాటిలో కొంత వాల్యుయేషన్స్ కంఫర్టబుల్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మంచిదేనండి. ఇప్పుడు కూడా మార్కెట్స్కి దే షుడ్ బీ సమ్ హెల్దీ కరెక్షన్స్ ఫాలోడ్ బై చక్కటి డీసెంట్ ర్యాలీస్. ఇవి జరుగుతూ ఉంటేనే మార్కెట్ ఎప్పుడు ఒక హెల్దీ గ్రోత్, హెల్దీ జర్నీలో సాగగలుగుతుంది ముందుకి. అండ్ ఇప్పుడు మోర్గాన్ స్టాన్లీ ఇస్తోంది సెన్సెక్స్కి 82,000, అంటే ఇక్కడ నుంచి 14% అప్సైడ్ ఉందని చెప్తోంది. సిఎల్ఎస్ఏ 21,700 కిందకి అసలు ఇంకా వెళ్ళే అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్తోంది. కాబట్టి అంత గాబరాపడాల్సిన అవసరం లేదు. బట్ ట్యూస్డే ఫాల్లో క్రాష్లో చాలామంది ఇబ్బంది పడ్డారు. ఆ రోజు అమ్మేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్యానిక్ అయిపోయి. మనం యాప్లో చాలా పదే పదే చెప్పాము. ఈయన కుటుంబరావు గారు కూడా ఒకసారి జాయిన్ అయ్యారు మార్నింగ్, కానీ ఆ టైంలో కూడా ఆయన చెప్పారు ఏం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, ఎఫ్ఎంసీజీ కొనుక్కోండి అన్నారు, చక్కగా వర్కౌట్ అయింది ఎఫ్ఎంసీజీ. అలాగే పొలిటికల్లీ సెన్సిటివ్ స్టాక్స్, మనం హెరిటేజ్ గురించి పదే పదే మాట్లాడుకున్నాం, కానీ అమర రాజా నిన్న 20% సర్క్యూట్కి వెళ్ళింది. ఎందుకంటే ఈజ్ ఫ్రెండ్లియర్ విత్ ఈ వాజ్ పార్ట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఎర్లియర్. ముందు ఆయన కూడా మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అయ్యి, అండ్ ముఖ్యంగా పొలిటికల్గా యాక్టివ్ అవుతారా కాదనే విషయం కంటే కూడా వాళ్ళకు మంచి స్పేస్లో ఉన్నారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్ ఆ స్పేస్లో ఉన్నారు. మరొకటి, వాళ్ళకి ఇంకా ఇబ్బందులు లేవు. తిరుపతిలో వాళ్ళ ప్లాంట్ని చాలా ఇబ్బందులు పెట్టారు వైసీపీ గవర్నమెంట్లో, అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయి చక్కగా ఆయన కూడా మంచిగా పెర్ఫామ్ చేస్తారు. కాబట్టి ఈ స్టాక్స్ అన్నీ చక్కగా పెర్ఫామ్ చేస్తాయి ఈవెన్ గోయింగ్ ఫార్వర్డ్. ఇంకా అనేక అంశాలు మాట్లాడుకుందాం. ఇవాళ కుటుంబరావు గారు జాయిన్ అయ్యారు, కంగ్రాచులేషన్స్, నిన్న చెప్దామంటే కుదరలేదు. సో కంగ్రాట్స్ కుటుంబరావు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినందుకు, అలాగే అలయన్స్లో ఒక మంచి కీ రోల్ ప్లే చేయబోతున్నందుకు. ఏమిటి, ఏ విధంగా ఎటువంటి క్యాబినెట్ పదవులు ఆశించవచ్చు తెలుగుదేశం పార్టీకి కేంద్ర క్యాబినెట్లో? థ్యాంక్స్ అండి. అండ్ వ్యూవర్స్కి ఒక క్షమాపణ కూడా కోరుతున్నాం, ఎందుకంటే సోల్ ల్యాబ్ ఆ రోజున ఒకసారి కంటే ఎక్కువ కనెక్ట్ అవ్వలేకపోయినా. ఎందుకంటే చూసారు ఆ రోజు పర్లేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది
అయితే వన్ థింగ్ అండి, ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రో రిఫార్మ్ అండ్ ప్రో డెవలప్మెంట్ లీడర్. ఆయన వన్ ఆఫ్ ద ఫ్యూ లీడర్స్ ఇన్ ఇండియా హూ ఈస్ కన్సిడర్డ్ అ సీఈఓ మోర్ దాన్ ఎ పాలిటీషియన్ అనమాట. కాబట్టి అలాంటి యాటిట్యూడ్ అలాంటి నేచర్ ఉన్న మనిషి అనమాట అలయన్స్ లో చేరుతున్నారంటే, ఇన్ఫాక్ట్ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాస్ ఎ డబుల్ ట్రీట్ ఫర్ ఇన్వెస్టర్స్ అవనియండి, లేకపోతే ఈవెన్ డెవలప్మెంట్ లైక్ చేసే వాళ్ళందరికీ కూడా అనమాట. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ మోడీ ఇప్పుడు బిగ్గెస్ట్ డెవలప్మెంట్ ఎజెండా ముందుకు తీసుకెళ్లగలిగేది చంద్రబాబు నాయుడు గారు. అండ్ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ నౌ. చాలా మంది అంటారు కానీ ఫ్రీబీస్ ఇవన్నీ కూడా, ఫ్రీబీని ఫ్రీబీగా చూడకూడదండి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అన్ వెల్ఫేర్ ఎజెండా వేర్ ఇనీక్వాలిటీ సొసైటీలో తగ్గించడానికి. ఎందుకంటే ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత కూడా మనం చూసాం ఇనీక్వాలిటీస్ రిచ్ కి పూర్ కి అంత వైడ్ గా అయిపోయినాయి అనమాట. అందుకని చెప్పేసి అనమాట వెల్ఫేర్ ఎజెండాని అగ్రెసివ్ గా తీసుకెళ్ళటం కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే సొసైటీలో ఈ అసమానతలు ఇవన్నీ కూడా ఓవర్ ఎ పీరియడ్ అనమాట పెరిగిన కొద్దికి అశాంతికి కూడా గురి చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము మేనిఫెస్టో డెవలప్ చేసేటప్పుడు కూడా వి హావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్ అండ్ డెవలప్ ద మేనిఫెస్టో ఆల్సో. అందులో నేను కీలక రోల్ ప్లే చేశాను కాబట్టి ఐ హ్యావ్ పర్టికులర్ ఐడియాస్ కూడా అందులో చెప్తున్నాను. అయితే ఇటు మీరు ఏ పోర్ట్ఫోలియోస్ అవి ఆశిస్తున్నాం అది అనేది దానిపైన కమెంట్ చేయటం మాత్రం అప్రోప్రియేట్ కాదని అంటాను. ఎందుకంటే ద డెసిషన్ ఈస్ లెఫ్ట్ అవర్ బాస్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు. నోబడి ఎల్స్ కెన్ కమెంట్ ఆన్ దట్. ఏదో మార్కెట్ లో చాలా రూమర్స్ వస్తాయి ఇట్లా స్పీకర్ పదవి దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇట్లా అని చెప్పేసాను. బట్ డెఫినెట్లీ అస్ ద సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద అలయన్స్ అనమాట మాకు కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. బట్ ఆ ప్రయారిటీస్ అన్ని కూడా స్టేట్ డెవలప్మెంట్ ని దృష్టిలో పెట్టుకుంది. కాబట్టి ఎనీ పోర్ట్ఫోలియోస్ వీఆర్ సీకింగ్ వుడ్ బి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఆల్సో. అండ్ ఇంకొకటి బాగా గుర్తుంచుకోవాల్సింది అందరూ ఏంటంటే, ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి నార్త్ సౌత్ డివైడ్ కనమాట చాలా ప్రయత్నాలు జరిగినాయి. చాలా మంది కమెంట్స్ చేస్తా కూడా ఇప్పుడు సౌత్ నుంచి ఒక పార్టీని అనమాట అంత కీలకమైన రోల్ ప్లే చేయడానికి సెంటర్ లో ఆపర్చునిటీ వచ్చింది. కాబట్టి ఈ నార్త్ సౌత్ డివైడ్ తగ్గించడానికి కూడా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సౌత్ పైన దృష్టి పెడుతుంది, సౌత్ ఇండియా పైన. అండ్ ఆబ్వియస్లీ ఒక కొత్త రాష్ట్రంగా విభజించినప్పుడు అనమాట నష్టపోయిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ షుడ్ బెనిఫిట్ మచ్ మోర్ అన్నట్టే మా ఆశలు అనమాట. అండ్ అదేవిధంగా ముందుకు కూడా వెళ్ళటం జరుగుతుంది. వి విల్ నాట్ బి క్రియేటింగ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఎట్ ద సెంటర్ అండి. అందుకని చెప్పేసి మార్కెట్స్ నేను ఎప్పుడైతే ప్రెస్ మీట్ ఇటు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర స్టార్ట్ అయిందో నేను అన్నాను అప్పుడే, అక్కడ చాలా మంది జాతీయ రిపోర్టర్లు ఉన్నారు, ఇండియా టుడే టైమ్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. నేను అన్నా మార్క్ మై వర్డ్స్ విత్ ఇన్ అనదర్ 1 అవర్ మార్కెట్స్ విల్ షూట్ అప్ లైక్ రాకెట్ అన్నా. వాళ్ళు నవ్వుతూ ఉంటే కూడా నేను అన్నాను, ఎందుకంటే వీఆర్ ఫర్మ్లీ ఇన్ ద అలయన్స్. సార్ రీఇటరేట్ చేస్తారు, వన్స్ హీ రీఇటరేట్స్ కాన్ఫిడెన్స్ బాంబేలో కానీ అన్ని చోట్ల కూడా ఫారిన్ ఇన్వెస్టర్స్ లో కూడా బిల్డప్ అవుతుంది. యు మే నాట్ గెట్ ఛాన్స్ టు బై ఆల్సో, చూసుకోండి అని చెప్పేసి అని అప్పుడే అన్న. తర్వాత 1 అవర్ పిచ్చాపాటి అప్పుడు అందరూ అన్నారు సార్ ఎంత యాక్యురేట్ గా మీరు ఎట్లా చెప్తున్నారు ఏంటి అని చెప్పి. ఎందుకంటే సెవరల్ స్టాక్స్ ఆ తర్వాత మార్నింగ్ ప్రెస్ మీట్ అయిన 10:30 తర్వాత ఎట్లా పెరిగినాయి, నిఫ్టీ ఎట్లా జంప్ అయింది అనేది కూడా చూసాము మనం. కాబట్టి మార్కెట్ ముందు నుంచి మనం చెప్పామండి, ఈవెన్ ఎలక్షన్స్ ముందు కూడా నేనైతే కొంచెం కాషియస్ గానే ఉన్నాను. మీరు అన్నారు మీరు కొంచెం కాషియస్ గా ఉన్నారు ఎందుకు అని చెప్పేసాను. నేను అన్నాను ఓవర్ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నా, నేను చెప్పాను 2004 ఎక్స్పీరియన్స్ నాకు చాలా బెటర్ గా నేను చూసాను. కాబట్టి ఐ వాస్ అల్ట్రా కాషియస్, బోత్ కాలు పొట్టు రెండు తీసుకోండి, స్ట్రాటజీ చేయండి అని కూడా చెప్పింది. ఎందుకంటే డెఫినెట్లీ పడినప్పుడు పుట్లో వచ్చిన ప్రాఫిట్స్ చాలా మంది అనమాట చూడలేదు. 23,000 వాజ్ ద స్ట్రైక్ విచ్ వీ హవ్ సజెస్టెడ్. ఆ స్ట్రైక్ లో పుట్టు కొన్న వాళ్ళకి దాదాపు 4,000% 5,000% రిటర్న్ వచ్చింది ఆ రోజున, కౌంటింగ్ రోజున అనమాట. కాబట్టి మార్కెట్లో ఉడుతుడుకులు ఉంటాయి, ఎక్స్పీరియన్స్ కావాలి, దాన్ని బట్టి అనమాట స్టడీ చేయాలి, చేసి దాన్ని బట్టి ముందుకెళ్ళాలి అంటాను. మరొక అంశం కుటుంబరావు గారు, ఆ రోజు మనం ట్యూస్డే రోజు యాప్లో చేస్తున్నప్పుడు కూడా ప్యానిక్ కావద్దని చెప్పాం, పదే పదే చెప్పాం ప్యానిక్ అవ్వద్దు, సెల్ చేయొద్దని చెప్పాం. ముఖ్యంగా రిపీటెడ్గా ప్యానిక్ అవ్వద్దు, ఇలాంటివి ఎక్స్పెక్టెడ్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యింది అని ఎవరన్నా అనుకుంటే కనుక ది ల్యాక్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మార్కెట్ ఆర్ స్టడీ ఆఫ్ మార్కెట్స్ అని అంటాను. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈవెంట్ అట్లా ఉన్నప్పుడు ఈ మాత్రం వొలటిలిటీ ఉండదా, మనకి బడ్జెట్ అప్పుడే వొలటిలిటీ ఎట్లా ఉంటుందో చూస్తాం, అలాంటప్పుడు ఎలక్షన్స్ అప్పుడు వొలటిలిటీ ఎక్స్పెక్టెడ్ అనమాట. కరెక్ట్. కాబట్టి మార్కెట్ లో ఎప్పుడు కూడా అనమాట ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకుని కాస్త జాగ్రత్తగా అనమాట
మన పోర్ట్ఫోలియోస్ కాపాడుకుంటా ఉంటే లాంగ్ టర్మ్ లో డెఫినెట్లీ రిటర్న్స్ వస్తాయి. మనం ఏదైతే హైదరాబాద్ వర్క్ షాప్ లో చెప్పాము, ఎందుకు ఈసారి రాజకీయాలపైన అక్కడ ఎంఫసిస్ చేసామండి, హౌ ఎలక్షన్స్ కెన్ ఇంపాక్ట్ అని చెప్పేసి కూడా వర్క్ షాప్ లో క్లియర్లీ వి హావ్ స్పెంట్ 1 అవర్ ఆన్ దట్. కుటుంబరావు గారు మనతో రాజేష్ పాల్వియా కూడా జాయిన్ అయ్యారు, ఆయన ఐ థింక్ హీ హాస్ టు లీవ్ బిఫోర్ 9 AM అనుకుంటాను. గుడ్ మార్నింగ్ రాజేష్ జీ. సో వి మిస్ యు ఆల్ దీస్ డేస్. ఐ హోప్ యూ హ్యాడ్ ఎ నైస్ వెకేషన్ అండ్ ఆల్ ది వోలటైలిటీ ఈజ్ నౌ హ్యాపెనింగ్ విత్ ద వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది మార్కెట్స్. ఆల్ దిస్ వోలటైలిటీ, హౌ డు యూ సీ దిస్ వోలటైలిటీ అండ్ వాట్ ఆర్ ది టెక్నికల్స్ ఇండికేటింగ్ ఎట్ దిస్ టైమ్? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో దిస్ ఇస్ అ వెరీ బిగ్ ఈవెంట్ ఫార్ యునో ఇకనామీ పర్సే యాజ్ వెల్ ఎస్ ఫార్ ద ఈక్విటీ మార్కెట్, ద జనరల్ ఎలక్షన్. సో వి జనరలీ సీ దీస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇన్ ద మార్కెట్ వెన్ దీస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ప్లేస్ అవుట్. Though there is now certainty towards the who is forming the government and what the another uncertainty which everybody is now focusing, that is what kind of portfolio distribution would be there for the alliance partner. So that is uncertain at this moment, but as we are seeing the continuity of the same government, so market is confident to carry forward most of the reforms which has laid by the NDA in last couple of year. So I think that growth trajectory is likely to be there, and then street is confident on that growth trajectory for Indian economy, and everybody is optimistic towards the growth trajectory as we are seeing the growth in the corporate earnings, macro and micro data are also on the upward trajectory. GST collection and other things which is directly linked with the economy data are also on the positive side. So we believe that long term structure, long term setup is intact for the market. Those who are investor, they can use this opportunity. A market is giving you opportunity. Most of the stocks which were moved up very sharply in last couple of month have corrected significantly, and now came back to the fair valuation. So valuation comfort is also there in at this moment, as we have already seen a significant correction post this election verdict. So I think for medium term, can you name some of these companies where you find valuation comfort, where valuations have corrected deeply? So I think stocks from capital goods, stocks from railway infrastructure, stocks from defense sector, even some of the PSU have corrected in this sell off. So I think a stock like REC, one can look to buy. That stock is looking very promising. Long term structure is bullish, and I think again, one can buy an equivalent REC. We are optimistic that again the stock will resume its uptrend in coming months, and possible target we could see towards 550-600 kind of zone for REC. So buy and dip should be your strategy. Keep your stop loss at around 405. So you can buy in a staggered manner. Another stock that we like is from the metal space, that is Vedanta. We feel that the kind of a breakout which we have already observed on the long term chart, I think Vedanta is also looking promising for long term investment perspective. One can look to buy this stock. We believe that this stock again can move back to the 500 plus kind of level in short to medium term perspective. So Vedanta is another stock. BEL, Bharat Electronics, we have seen a significant correction in the stock. The stock is now trading near to its 50 day moving average. So we expect that till the stock is holding about 230-225 kind of zone on the downside, there is a possibility that BEL can also start showing some buying interest. So BEL one can look to buy. Long term target we are projecting toward 340-350. Even on the real estate space we have seen a corrective move. So I think BLF has available now at an attractive level. So one can look to buy DLF also. Keep a stop loss of 740 on the higher side. Again, we believe that a stock can move back to the 900 plus kind of level. Grasim is also looking promising.
I think so. These all stocks which I am mentioning, that is, you know, for, you know, medium term to long term perspective, not for trading perspective. We have some trading bets that I'll mention you, but these all stocks are looking very attractive, and I think one can look to buy on staggered manner. Grasim, we are projecting target towards 2500 to 2600. Keep buying in this decline. Your stop loss should be placed at around 2175. Okay. So these are all investment ideas, mukhyanga capital goods sambandhinchina power stocks like REC 405 stop loss tho REC konukochu, malli 500 plus price ku velle avakasam undi. Vedanta alage BEL kuda target 350 stop loss around 225 or so, and real estate lo DLF stop loss 740 but 900 plus target expect cheyochu. Grasim medium to long term kosam 2500 to 2600 target, stop loss 2175. ఇలా ఇప్పుడున్న ఈ కరెక్షన్ని 20 స్టాక్స్ని అక్యుములేట్ చేయడానికి. ఎనీ ట్రేడింగ్ ఐడియాస్ రాజేష్ జీ? యా, సో బిఫోర్ మూవింగ్ టు ద ట్రేడింగ్ ఐడియా, ఐల్ జస్ట్ గివ్ యూ బ్రీఫ్ అబౌట్ ద ఇండెక్స్. వి హావ్ సీన్ యు నో బోత్ ఇండైసెస్ హావ్ కరెక్టెడ్ అండ్ నిఫ్టీ స్లిప్ బిలో 200 డే మూవింగ్ అవరేజ్. ఇన్ ద ప్రీవియస్ డే వి హావ్ సీన్ అ సిగ్నిఫికెంట్ రికవరీ అగైన్ and Nifty manages to, you know, again come back above 100 day moving average. Bank Nifty has almost tested its 200 day moving average, and we have seen a very smart recovery. Again, Bank Nifty is trading at 49,000 mark. So for Nifty, we believe that, you know, now as Nifty is holding about 22,500, so I think if these levels are intact, I think some more short covering action we can see in the Nifty, and possible upside can continue towards 22,800, 22,900. Yeah, 23,000 may act as a major supply zone at this juncture. And if we able to cross about 23,000 level, another round of short covering we can see in the Nifty, and then possibly Nifty can attempt to move further towards all-time high trajectory. So for Nifty at this moment, your stop loss should be placed at around 22,400 to hold long position, as PCR ratio is also showing that, you know, we are in oversold trajectory. Most of the near-term indicators are also in the oversold zone. So some more pullback action we can see in the continuation of this up move, which has been there in the market since last trading session. For Bank Nifty, the immediate supply zone is placed at around 49,500 to 49,600. That level needs to watch closely in the today's session. If we able to take out those level, then possible rally can extend to 50,500. On the downside, 48,400 should be kept as a stop loss to hold your long position. Though there is underperformance from the PSU bank basket, but we believe that, you know, private bank may continue furthermore upside, so one can look to buy some of the private bank where we are seeing a good traction, and possible rally can extend in the private banks. Stock ideas for the day, Coromandel International. Stock is enjoying its all-time high trajectory. The stock, the way stock has managed to give breakout, we believe that, you know, this rally can extend. Possible target for Coromandel International could be around 1420 to 1430. You can keep a stop loss of 1335 to buy Coromandel International. Another stock that we like is Voltas. We believe that, you know, the way stock has recovered and managed to give breakout of last 5-6 days consolidation, and the consumption theme is, you know, showing good traction in last couple of trading session despite of volatile market. So Voltas is another pick where we are bullish, and we believe that, you know, this rally can extend towards 1520 to 1540. One can buy Voltas with stop loss of 1420. Third stock that we like is from FMCG basket. Though we like a lot many stocks from FMCG, as the whole theme is playing out in the FMCG now, because that sector considered as a defensive sector in this volatile market. So HUL, Dabur, Marico, ITC, even United Spirit, all these stocks are looking bullish. But for trading perspective, we believe that, you know, one can focus on United Spirit, McDowell. The kind of breakout which we are seeing on the stock, we expect that really can extend. 1360, 1370 could be the next target for the stock. One can buy and accumulate with stop loss of 1255. Okay, thank you, Rajesh ji. So, individual stock ideas
విషయానికి వస్తే కోరమాండల్ ఇంటర్నేషనల్ టార్గెట్ 1430, స్టాప్ లాస్ 1335తో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. వోల్టాస్ కూడా 1522-1540 టార్గెట్తో స్టాప్ లాస్ 1420 వోల్టాస్ కూడా ఒక పొజిషనల్ ఐడియాగా ఇస్తున్నారు. ఎఫ్ఎంసీజీలో యునైటెడ్ స్పిరిట్స్ 1360-1370 టార్గెట్ ప్రైస్తో స్టాప్ లాస్ 1255గా పొజిషనల్ ట్రేడ్స్ తీసుకోవచ్చు అనేది రాజేష్ గారు ఇస్తున్నారు. అలాగే నిఫ్టీకి సంబంధించి 22800-900 షార్ట్ టర్మ్లో కనిపిస్తోంది, బట్ 22400-500 లెవెల్స్ని క్రాస్ చేస్తే అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి స్టాప్ లాస్ 48400తో మేబీ 49500 వరకు కూడా ర్యాలీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఓకే, సో 200 పాయింట్ల లాభం కనిపిస్తోంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో 22819. అలాగే సెన్సెక్స్ కూడా 650 పాయింట్ల లాభం కనిపిస్తోంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధం అవుతున్నాయి. కుటుంబరావు గారు, ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్లో కూడా చాలా మార్పులు వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ మంది మన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది పొజిషన్స్ తీసుకుంది హెరిటేజ్ ఫుడ్స్లో తీసుకున్నారు. అలాగే ఇన్ఫ్రా స్టాక్స్లో కొంత హైటెండ్ యాక్టివిటీ వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా ఏపీ బేస్డ్ ఇన్ఫ్రా కంపెనీస్. ఎందుకంటే అమరావతి మళ్ళీ పునర్నిర్మాణం ప్రారంభమవుతుంది, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది అండ్ ఇట్ విల్ స్ప్రెడ్ ఓవర్ టు అదర్ సదర్న్ స్టేట్స్ అండ్ ది కంట్రీ ఆల్సో. సో ఏమిటి మీ సలహా, ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ప్రీ ఎలక్షన్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఆర్ స్టే ఇన్వెస్టెడ్ అంటారా? ఇప్పుడు కాషన్ చేస్తూ ఉంటాను వసంత్ గారు, అత్యవసరం ఇప్పుడు వెళ్ళద్దు, లిమిట్ పెట్టుకోండి, టార్గెట్ పెట్టుకోండి అని చెప్పేసండి. ఈవెన్ వర్క్షాప్ టైం అప్పుడు నుంచి కూడా నేను చెప్పాను, ఇట్ ఈస్ ఏ డన్ డీల్, 500 రూపాయలు అయితే అవుతుంది ఫస్ట్ అని చెప్పేసాను, ఆ రోజే చెప్పాను. అయితే 500+ అయింది, ఇప్పుడు స్టాక్ కూడా నియర్లీ 5000 crore మార్కెట్ క్యాప్ వచ్చేసింది అండ్ పీఈ రేషియో కూడా ఎక్కడికి జంప్ అయింది అనేది కూడా మనం కేర్ఫుల్గా చూడాలి. అయితే పీఈ రేషియో ఇప్పటికీ అనమాట మేబీ రీసెంట్ హైప్ లో ఉన్న పీఈ ఏదైతే ఉందో 58-16 అనమాట, చాలా స్టాక్స్ కి ఆ పీఈకి ఇప్పుడు రీచ్ అయింది. బట్ డెఫినెట్లీ అట్ కరెంట్ లెవెల్స్ మాత్రం ఫ్రెష్ బయర్స్ మాత్రం షుడ్ బి కాషియస్ అంటాను వితౌట్ ఎనీ హెసిటేషన్ అనమాట. ఎందుకంటే డిస్పైట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అనమాట, నేను ఎప్పుడు కేర్ఫుల్ గా అనమాట అడ్వైజ్ ఇస్తాను. అది నా కంపెనీ అవునాయండి, ఇంకొకరి కంపెనీ అయినా ఉన్నాయండి. డోంట్ గో ఫర్ ఇర్రేషనల్ ఎగ్జిబరెన్స్ అంటాను, డెఫినెట్లీ బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ ఆన్వర్డ్స్ అంటాను. స్టాక్ స్టెబిలైజ్ అవుతుంది బట్ డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ గో అగైన్ బిలో 4460 or 470 కిందకి వెళ్ళకపోవచ్చు కూడా అని చెప్పేసి అంటాను. ఎందుకంటే ఇట్స్ ఎ డెట్ ఫ్రీ కంపెనీ, ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో పెంచుకున్నారు కాబట్టి ప్యూర్ డైరీ కంపెనీ కాకుండా సెమీ ఎఫ్ఎంసీజీ కంపెనీ కింద కూడా పోర్ట్రే అయిపోతుంది కంపెనీ విత్ ఇన్ నెక్స్ట్ 1 year. కాబట్టి ఇవాళ ఒక న్యూస్ కూడా వచ్చింది, స్పెషల్ ప్రొడక్ట్స్ కొన్ని ఫామ్ ఫ్రెష్ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు హెరిటేజ్ అని చెప్తున్నారు కదా సార్. అందుకనే ఎందుకంటే చాలా వరకు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో తీసుకున్నాయి కూడా చేసి లాంచ్ చేయటం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ స్టాక్ అనమాట కరెక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ బై చేయమంటాను, చేసేప్పుడు కొనకూడదు. చేసి ఇప్పుడు ఆల్రెడీ సర్కిట్ లో ఉంది, మళ్ళీ ఇవాళ ఓపెన్ అయ్యి సర్కిట్ పడిపోతుంది, మళ్ళీ 600 అయిపోతుంది అని అట్లా చేసి అయితే కొనకూడదు. ఎన్సీసీ కొనొచ్చా ఇక్కడ? ఎన్సీసీ ఐ వుడ్ బై అండ్ ఎవ్రీ డిక్లైన్ లో రిపీటెడ్ గా నేను చెప్తున్నాను, ఎన్సీసీ ఇస్ వన్ ఆఫ్ ద బెటర్ ఇన్ఫ్రా స్టాక్ కూడా అండ్ కేఎన్ఆర్ ఆల్సో ఐ వుడ్ సజెస్ట్ అనమాట. డిస్పైట్ తెలుగు పర్సన్ అయ్యి సరే తెలంగాణ అని అట్లా పక్కన పెట్టేస్తే కూడా ఇట్ ఈస్ ఇన్ ప్యూర్ బ్రేక్అవుట్ స్టేజ్ అండ్ కంపెనీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. నేను అనుకోవటం కేఎన్ఆర్ కెన్ ఆల్సో ఈజీలీ క్రాస్ 400-420 ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంటాను, ఇన్ఫాక్ట్ మంత్స్ కూడా. ఓకే, అండ్ వన్ మోర్ స్టాక్ టు వాచ్ మనం మాస్చిప్. మంచి ఆర్డర్ వచ్చింది, ఈలోగా మార్కెట్ క్రాష్ వచ్చింది, అదర్వైజ్ అప్పర్ సర్క్యూట్స్ మీద వెళ్ళవలసిన స్టాక్ ఇది. నిన్న కూడా చాలా వాల్యూమ్స్ అండ్ ప్రైస్ యాక్షన్ కూడా మనం గమనించాం. దిస్ ఇస్ ఆల్సో వన్ స్టాక్ టు వాచ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్. ఇప్పుడు జస్ట్ మనం ఇంతకుముందు మాట్లాడుకునే మాస్చిప్ వరకు ఒక అడ్వైజ్ ఇస్తాను వసంత్ గారు. యా, ఆర్డర్ బుక్ అంతా వచ్చిన తర్వాత కపుల్ ఆఫ్ అప్పర్ సర్కిట్స్ అయిన తర్వాత మార్కెట్ రియాక్షన్ లో కరెక్ట్ అయ్యి తిరిగి మళ్ళా కాస్త ప్రైస్ యాక్షన్ నేను వచ్చినా కూడా ఫ్రెష్ బయింగ్ ఎవరన్నా చేద్దాం అనుకుంటే కనుక ఇమీడియట్ గా బై చేసే బదులు 176 అండ్ అబోవ్ క్లోజింగ్ వస్తున్నప్పుడు బై చేసి డిస్టెంట్ స్టాప్ లాస్ ఉంటుంది అరౌండ్ 155 అట్లా 150 అట్లా స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమంట. ఎందుకంటే రీసెంట్ హై ఒకసారి హైప్ వచ్చి 176 టచ్ అయిన స్టాక్ ఇది ఆల్రెడీ, అక్కడి నుంచి ఆల్రెడీ 130కి వచ్చి కన్సాలిడేట్ అయ్యి 130 నుంచి ఫ్రెష్ జర్నీ వస్తుంది.
కాబట్టి మేజర్ మూవ్ రావాలంటే అబోవ్ 176 వస్తుంది, బట్ అదర్వైజ్ క్లోజర్ టు దట్ వచ్చి తిరిగి కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంటుంది. ఏదైతే ఫ్రెష్ ఆర్డర్ వచ్చిందో ఇట్ ఈస్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ 3 ఇయర్స్, నాట్ ఇన్ జస్ట్ ఏదో 1 మంత్ లో 1 ఇయర్ లోపల కంప్లీట్ చేయాల్సిన ఆర్డర్ గా. కరెక్ట్. కాకపోతే ఏంటంటే ఒక ఆర్డర్ పెద్ద ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇట్ మే బి ఫాలోడ్ బై ఫ్యూ స్మాలర్ మిడ్ సైజ్ ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఆసరాగా చూపించుకొని మరింతగా వాళ్ళ కంపెనీ కనుక సక్సెస్ఫుల్గా వాళ్ళ సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ అండ్ అఫ్కోర్స్ వాళ్ళ క్యాపబిలిటీస్ కూడా చూసుకోవాలనుకోండి, ఇవన్నీ జరిగే అవకాశాలు మనం కొట్టిపారాయణం. బట్ కుటుంబరావు చెప్పినట్టు 176 క్రాస్ అయితేనే మళ్ళీ ఫ్రెష్ బ్రేక్అవుట్ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి కొంచెం బయింగ్ డెసిషన్స్ ఆచి తూచి తీసుకోవాలి. మాస్ చిప్లో కాలర్స్ ఉన్నారా? ఓకే, ఒక కాలర్ తీసుకుందాం. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. విశ్వనాథ్ ఫ్రమ్ హైదరాబాద్. మార్నింగ్ అండి విశ్వనాథ్, అడగండి. సార్, ఇది నా లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఉంది సార్ యాక్చువల్ గా. సో సిఏజీఆర్ ఆల్మోస్ట్ ఒక 40% వస్తుంది సార్. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి చూసుకుంటే 40 ఉంది సార్ సిఏజీఆర్. ఓకే. సో మొన్న మీ సజెషన్ లో నాకు హెచ్ఏఎల్ అండ్ ఆర్వీఎన్ఎల్ ఇంక్లూడ్ చేసుకుందామని అనుకుంటున్నాం సార్. నాకు హెచ్ఏఎల్ ఐపీఓలు అలాట్ అయితే నేను అది అమ్మ చేసుకున్నాను సార్ యాక్చువల్ గా. సో హెచ్ఏఎల్ ఆర్వీఎన్ఎల్ యాడ్ చేసుకోవచ్చా సార్? ఇది కాకుండా ఇంకొక డౌట్ సార్, నేను ఒక 4-5 మైక్రో క్యాప్స్ ఐడెంటిఫై చేశాను సార్, అందులో ఏదన్నా లాంగ్ టర్మ్ కి యాడ్ చేసుకునే సలహా ఇస్తే బాగుంటుంది సార్. సరే, హెచ్ఏఎల్ ఆర్వీఎన్ఎల్ క్రాంతి గారు, ముందుగా మన కుటుంబరావు గారు కంగారు చెప్పండి. బహుశా ఫోన్లో చెప్పుంటారు, బట్ స్క్రీన్ మీద చెప్తే ఇంకా బాగుంటుంది. అండ్ దెన్ హెచ్ఏఎల్ ఆర్వీఎన్ఎల్ ఇక్కడ కొనుక్కోవచ్చా? థ్యాంక్ యూ వసంత్ గారు, ఈ ఆపర్చునిటీ ఇస్తారా లేదా అని నేను అనుకుంటున్నాను. మీరు నా మనసులో గ్రహించారు. మన TV5 ద్వారా మన కుటుంబరావు గారికి హార్దిక శుభాకాంక్షలు. హీ హ్యావ్ డన్ ఏ ఫినామినల్ జాబ్. ఆయనకున్న లాస్ట్ 5 ఇయర్స్ అంత కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ సీన్ పర్సనలీ, ఐ విట్నెస్డ్. సో కుటుంబరావు గారికి శుభాకాంక్షలు. ఆయన ఇంకా అత్యున్నత శిఖరాలు చేరాలని, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర, మన నేషనల్ రాడార్లో ఆయన అత్యున్నత శిఖరాలు చేరాలని నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తున్నాను. హెచ్ఏఎల్ వసంత్ గారు, ఏమి ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంట్ రీఇటరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, మీడియాలో వస్తున్న న్యూస్ దృష్ట్యా మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో కూడా డిఫెన్స్కు సంబంధించిన కొన్ని క్లియరెన్సెస్ అవడానికి అవకాశం ఉందని న్యూస్ ఉంది వసంత్ గారు. అందువల్ల హెచ్ఏఎల్ డిప్స్లో యాడ్ చేయమని చెప్తాను. ఆర్వీఎన్ఎల్ అయితే వసంత్ గారు, నిన్న కూడా ఒక 500 crores ఆర్డర్ బుక్ వచ్చింది. సో అందువల్ల డిప్స్లో యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు, ఇబ్బంది ఏం లేదు. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ హోల్డ్ చేయొచ్చు. ప్రతి వారం ఒక ఆర్డర్ బుక్ అనౌన్స్ చేస్తున్న కంపెనీ ఇది. ఎంతో కొంత ఆర్డర్స్, 200 crores, 300 crores ఆర్డర్ బుక్ అయితే విపరీతంగా బిల్డప్ అవుతుంది. బట్ దాన్ని ఏ మేరకు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు, ఎంత త్వరగా ఎగ్జిక్యూట్ చేస్తారు, నెంబర్స్లోకి ఎప్పటికి ట్రాన్స్లేట్ అవుతుంది, ఇవి కూడా చూస్తూ ఉండాలి. లెట్స్ నాట్ జస్ట్ గో బై ది ఆర్డర్ బుక్ అలోన్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? శర్మ అండి, చెన్నై నుంచి. నమస్తే శర్మ గారు. నమస్కారం. ఏమిటి, బీజేపీకి ఒక సీట్ కూడా ఇవ్వలేదు, తమిళనాడులో ఒక సీట్ కూడా ఇవ్వలేదు మీరు బీజేపీలో. 10% పెరిగిందండి ఓట్ షేర్. పెరిగింది, గుడ్ గుడ్. ఓట్ షేర్ బ్రహ్మాండంగా పెరిగింది. కరెక్ట్. కాకపోతే సీట్లు రాలేదు, సీట్లలోకి ట్రాన్స్లేట్ కాలేదు. ఎనీవే, నెక్స్ట్ టైం బెటర్ లక్ ఫర్ బీజేపీ ఇన్ తమిళనాడు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను సార్, ఒక రకమైన యూఫోరియా ఉంది బీజేపీ అంటే. అయితే అదేంటంటే కొంచెం డౌన్ ప్లే చేస్తుంది బికాస్ ఆఫ్ ద అదర్ పార్టీ స్ట్రెంగ్త్. రైట్ రైట్. ఓకే, ఎనీవే వాళ్ళ ద్రవిడియన్ ఐడియాలజీ నుంచి బయటకు రావడానికి చాలా టైం పడుతుంది. కరెక్ట్, యు ఆర్ రైట్. సంవత్సరాలు పడుతుంది. అవును, పైన ఒక బీజం అయితే పడింది. ఓకే, డెఫినెట్ గా పడింది, అది డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే అండి, ఏంటి డౌట్ ఏంటి? నా డౌట్ ఏంటంటే కాస్త డబ్బులు ఉన్నాయి సార్, బిఎల్ కొనాలా లేకపోతే రైల్వే స్టాక్ కొనాలా, ఆర్వీఎన్ఎల్ ఆర్వీఎన్ఎల్ కొనాలా, ఏదో ఒకటే కొంటారా, రెండు కొనగలరా? ఓకే సరే, ఏమండి రెండు స్టాక్స్ కొనే డబ్బులు ఉన్నాయా కొనేందుకు, లేదా ఒకటే కొందామని అనుకుంటున్నారా? ఏదో ఒకటి కావాలంటే ఏం చెప్తారు మీరు సార్? నేను ఏం చెప్పను, కుటుంబ గారితో అడుగుదాం. కుటుంబగారు, బిఇఎల్ ఆర్వీఎన్ఎల్? మై చాయిస్ ఇస్ బిఇఎల్ అండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. ఎందుకంటే రీసెంట్ కరెక్షన్ కూడా ఏదైతే ఎలక్షన్ టైం ఇప్పుడు వచ్చిందో అనమాట, హస్ మేడ్ ఇట్ అగైన్ వెరీ అట్రాక్టివ్. ఎందుకంటే బిఇఎల్ కి ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది,
ఎందుకంటే మైక్రో ఎలక్ట్రానిక్స్ లో కానీ వీటిలో కానీ డిఫెన్స్ కి క్యాటర్ చేసే ఐటమ్స్ వీళ్ళకి కాంపిటీషన్ తక్కువ. దేర్ ఆర్ వెరీ ఫ్యూ లిటిల్ మ్యానుఫ్యాక్చరర్స్, ఆస్ట్రో మైక్రో కానీ వీళ్ళందరూ ఉన్నా కూడా అనమాట, దే ఆర్ ఆల్ వెరీ స్మాల్ ప్లేయర్స్ కంపేర్ టు బిఎల్ ముందనమాట. మొనోపలీ స్టేటస్ వాళ్ళది కాదు. అండ్ ఇప్పుడు ఇదివే ఈ న్యూ గవర్నమెంట్ కోలిషన్ గవర్నమెంట్ లో ఒకటి గుర్తుంచుకోవాలి, డిస్ఇన్వెస్ట్మెంట్ ఇది వరకట్లాగే అగ్రెసివ్ గా అవ్వటం కొంచెం డౌట్ఫుల్ ఉండొచ్చు. ఎందుకంటే కన్సెన్సస్ లేనిదే అనమాట, ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ఫాస్ట్ ట్రాక్ లో వెళ్తుందా అనేది మనం చెప్పడం కొంచెం కష్టం. అయితే చాలా మంది ఒకటి ఇగ్నోర్ చేస్తున్న ఫ్యాక్ట్ ఉంది, లోక్సభలో బీజేపీకి అనమాట మెజారిటీ ఆన్ ఇట్స్ ఓన్ లేకపోయినా రాజ్యసభలో బీజేపీ ఇస్ గెటింగ్ మెజారిటీ వితిన్ అనదర్ 2 మంత్స్ అనమాట, విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. 5 ఇయర్స్ బ్యాక్ ఏమో రాజ్యసభలో వారికి మెజారిటీ లేదు, లోక్సభలో మెజారిటీ ఉండేది. కాబట్టి ఈ ఓవరాల్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ప్లేఅవుట్ ఎట్లా అవుతుంది అనేది దాన్ని బట్టి పిఎస్యూ స్టాక్స్ ఉంటాయి. మై పర్సనల్ దిస్ థింగ్ అండ్ ఓవరాల్ మా పార్టీ ఇంక్లినేషన్ కూడా ఏంటంటే వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ విధి రిఫార్మ్స్ ఏ, కాబట్టి డిస్ఇన్వెస్ట్మెంట్ కి వీఆర్ ఫేవరబుల్ టిల్ ది ఎక్స్టెంట్ గవర్నమెంట్ ఓనర్షిప్ ఈ సస్టైన్డ్ అందులోనమాట. అంటే పబ్లిక్ ఈక్విటీ కాస్త ఎక్కువ ఉంటుంది బట్ గవర్నమెంట్ ఓనర్షిప్ సస్టైన్ అయ్యేటట్టు అనమాట. కాబట్టి బిఎల్ ఇస్ ఎ గుడ్ చాయిస్ అని అంటాను. ఆర్బీఎన్ఎల్లో నేను అనుకుంటే ఇంకా కరెక్షన్ డ్యూ ఉంది, మేబీ పోస్ట్ బడ్జెట్ టు ఆర్బీఎన్ఎల్ తీసుకోవచ్చు. యా, ఆర్బీఎన్ఎల్ షుడ్ బి పార్ట్ ఆఫ్ వన్స్ పోర్ట్ఫోలియో అండి, ఎందుకంటే ది కైండ్ ఆఫ్ గ్రోత్ దట్ దిస్ కంపెనీ హ్యాస్ షోన్ ఇన్ ది ఇన్ ది పాస్ట్ అండ్ ఇట్స్ ఫ్యూచర్ పొటెన్షియల్ ఈ రెండు కూడా అత్యద్భుతంగా కనిపిస్తుంది ఆర్బీఎన్ఎల్లో, ఎటువంటి సందేహం లేదు. ప్రదీప్ గౌర్ సిఎండి, ఆయన లీడర్షిప్ అనేది ఆ కంపెనీని ఎక్కడికో తీసుకెళ్తోంది. ఓకే, ఎనీవే మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, 97 పాయింట్ల లాభం కనిపిస్తోంది ఈ సమయంలో. నిఫ్టీలో ఆల్మోస్ట్ సెంచరీ కొట్టేసింది ఓపెనింగ్లో, బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది, సెన్సెక్స్ 350 పాయింట్లు లాభపడింది. సో బోత్ పిఎస్యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ రెండు పెర్ఫామ్ చేస్తున్నాయి ఈరోజు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇవన్నీ కూడా లాభాలతో ప్రారంభం. ఇవాళ ఎఫ్ఎంసీజీలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, ఎందుకంటే ఇంకా ఇప్పుడు సర్టెన్టీ వచ్చేసింది, ఇంకా డిఫెన్సివ్స్ మీద బెట్ కాయాల్సిన అవసరం కనపడలేదు. కాబట్టి హెచ్యుఎల్ ఇటువంటి కౌంటర్స్లో కొంత సెల్లింగ్ వస్తుంది. పీబీ ఫిన్టెక్లో ఏదో ఒక ఈక్విటీ బ్లాక్ డీల్ జరిగిందట, దాంతో ఈ స్టాక్ 2% పెరిగింది. సో హెచ్యుఎల్, బ్రిటానియా, డాబర్ ఇటువంటి కౌంటర్స్లో మనకు సెల్లింగ్ కనిపిస్తోంది. ఓకే, మ్యారికో లాంటి కౌంటర్స్లో కూడా. ఇతర మిడ్ క్యాప్స్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. టిటాగర్ రైల్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, బిహెచ్ఈఎల్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, 7% అప్. బిహెచ్ఈఎల్ బాగా కిందకు వెళ్ళిన స్టాక్, నిన్న ఇవాళ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఎన్బిసిసి, యునోమింద, ఆవాస్ ఫైనాన్షియర్, అదానీ పవర్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, ఆర్బీఎన్ఎల్, నారాయణ హృదయాలయ, అదానీ ఎనర్జీ, స్టెర్లింగ్ విల్సన్, కేన్స్ టెక్నాలజీస్, కొచ్చిన్ షిప్ యార్డ్, సెంచరీ టెక్స్టైల్స్. సెంచరీ టెక్స్టైల్స్లో ఒక వార్త వచ్చింది, వాళ్ళ ల్యాండ్ పార్సల్ ఏదైతే ఉందో దానిలో ఒక పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళు టేకప్ చేశారని. అలాగే పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో ఎస్బీఐ స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈ సమయంలో, కెనరా బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 4% పెరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ నౌ 1550. ఐసిఐసిఐ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఓపెన్ అయిన కౌంటర్స్. నష్టపోయినవి చూద్దాం. కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా ఈరోజు, నిన్న ఆల్ డిఫెన్స్ కంపెనీస్ పార్టిసిపేట్ చేయలేదు, ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్లో. వరాక్ ఇంజనీర్స్ ఈజ్ డౌన్ 9% ఆర్ ఓకే రైట్. అలాగే జై బాలాజీ ఇండస్ట్రీస్, గోడ్రేజ్ కన్జ్యూమర్, సిప్లా, నెస్లే, క్రిసిల్, సన్ఫార్మా, సన్ టీవీ వీటిలో కొంత స్వల్ప నష్టాలే, అంత పెద్ద చెప్పుకోదగిన నష్టాలేం కాదు. ఆనంద్ రాఠి, ట్రైడెంట్ వీటిలో less than 1% నష్టాలు కనిపిస్తున్నాయి. ఎల్ఐసి ఈజ్ అప్ 3% అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్. 1800 స్టాక్స్ లాభాలతో మరొక పొలిటికల్లీ సెన్సిటివ్ స్టాక్ అనలేము దీన్ని, కానీ కేసీపీ పెరుగుతోంది 18%. కుటుంబరావు, ఏంటి కేసీపీలో ఏంటి ప్రత్యేకత? అంటే డిమర్జర్ ఆలోచన ఒకటి తెర మీదకి వచ్చిందండి కేసీపీలో అనమాట. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ, ఎందుకంటే లాస్ట్ 1 వీక్లో అయితే నేను కనెక్ట్ అవ్వలేదు మేనేజ్మెంట్ తోటి. తో ఐ నో ద మేనేజ్మెంట్, అది కేర్ఫుల్గా చూడాలి. ఇంజనీరింగ్ డివిజన్ ఇటు అనమాట, ఎందుకంటే నేను ఇప్పుడే అందాం అనుకుంటున్నా మా షేర్ గురించి మీరు ఎందుకు చెప్పలేదు, అప్పర్ సర్కిట్ 601 ఉంది ఎన్ఎస్సి లో అని చెప్పేసి. వెరీ గుడ్, ఆల్రెడీ 5 లాక్స్ పైన బయర్స్ ఉన్నారు అనమాట. ఇన్క్రెడిబుల్ జర్నీ అని చెప్పేసి అంటారు లాస్ట్ 1 మంత్ లో స్టాక్ అనమాట, అలాంగ్ విత్ పొలిటికల్ ఫార్చ్యూన్స్.
అయితే క్లియర్లీ ఒక పిఎస్యూ స్టాక్ లో బయింగ్ ఇంట్రెస్ట్ మేబీ ఆర్డర్ బుక్ తోటి బిహెచ్ఎల్ లో వచ్చింది. రీసెంట్లీ బాగా కరెక్టెడ్ కాబట్టి మార్నింగ్ దాదాపు 7% తోటి బిహెచ్ఎల్ కాస్త స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. మేబీ రీసెంట్ కరెక్షన్ కంప్లీట్ అయిందా అని అనిపిస్తుంది అనమాట. అనదర్ లోకల్ స్టాక్ బట్ లిక్విడిటీ తక్కువ ఉండేది భగీరథ కెమికల్స్ కూడా లాస్ట్ 2 డేస్ నుంచి పెరిగితే ఇవాళ కూడా అనదర్ 6% పెరగటం మనం చూస్తున్నాం అండి. దట్ ఈస్ వన్ ఇంట్రెస్టింగ్ ఇది. బట్ డెఫినెట్లీ పిఎస్యూ స్టాక్స్ నాకైతే మాత్రం గుడ్ ఆపర్చునిటీ బయింగ్ ఇస్తున్నాయి. దట్ ఈస్ అగైన్ ఎన్టీపీసీ షుడ్ బి ద స్టాక్ విచ్ హ్యాస్ టు బి ట్రాక్డ్ అని చెప్పేసి అని అంటాను. స్ట్రాంగ్ గా ఉన్నాయి ఎన్టీ. ఇవాళ బయింగ్ ఆపర్చునిటీ కూడా నేను అనుకుంటాను ఎన్టీపీసీస్ ఏ గుడ్ ఆపర్చునిటీ. అండ్ హెచ్సిఎల్ టెక్ లో మార్నింగ్ కాస్త డెలివరీస్ కనిపిస్తున్నాయి అండి బాగా, ఎందుకంటే 1 లక్ష పైన డెలివరీ కనిపిస్తుంది కాబట్టి మేబీ అరౌండ్ 13-45 అట్లా స్టాప్ లాస్ పెట్టుకుని హెచ్సిఎల్ టెక్ అనమాట ఒక టెక్నాలజీ స్పేస్ లో అటెంప్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. అండ్ టూ వీలర్ ఆటో స్టాక్స్ స్లైట్లీ బెటర్ షేప్ లో కూడా కనిపిస్తున్నాయి, బోత్ హీరో మోటార్ అండ్ బజాజ్ ఆటో కూడా అనమాట. కాబట్టి అట్ లోవర్ లెవెల్స్ వాటిలో రీబౌండ్ వచ్చే పాసిబిలిటీ క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ సిమెంట్ స్టాక్స్ పైన కూడా దృష్టి పెట్టమంటాను. ఇప్పుడు కేసీపీ కూడా ఇండైరెక్ట్లీ లార్జ్ సిమెంట్ డివిజన్ ఉంది, వేరే సిమెంట్ స్టాక్స్ లో కూడా చూస్తున్నాను కాస్త అల్ట్రాటెక్ ఇవన్నీ మార్జినల్ గా ఓపెన్ అయినా బిలో 10,000 బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అనమాట. కాబట్టి మేబీ వన్స్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇన్ఫ్రాకి పెద్దపేట వేస్తాము అని ఒక మాట అనగానే ఈసారి అలాంగ్ విత్ ఇన్ఫ్రా స్టాక్స్ షుగా ఇది సిమెంట్ స్టాక్స్ కూడా పెరుగుతాయి అనుకోండి. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదండి వాళ్ళ మార్కెట్ బట్ 22,500 ఇస్ ద బెంచ్ మార్క్ అంటాను. యాజ్ ఆఫ్ నో అరౌండ్ 22,714-715 దగ్గర ట్రేడ్ అవుతుంది. డే ట్రేడర్స్ మాత్రం 22,500 పైన దృష్టి పెట్టుకోవాలి. దట్ షుడ్ బి స్టాప్ లాస్ ఫర్ డే ట్రేడర్స్, ఎందుకంటే ఇప్పుడు సెటిల్మెంట్ కూడా ఉంటుంది, ఆప్షన్ సెటిల్మెంట్ కూడా ఉంటుంది, కేర్ఫుల్ గా చూడాలి. ఓకే, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో కూడా ఆవాస్ ఫైనాన్స్ షేర్స్, ఆప్టస్ వాల్యూ హౌసింగ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్ఈసి, పిఎఫ్సి అండ్ ఎన్టీపీసి ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తున్న సమయం ఇది. ఒక మంచి ఓపెనింగ్ చూస్తున్నాం, స్ట్రాంగ్ ఓపెనింగ్, పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తోంది. లెట్స్ హోప్ ఇవాళ ఇది కూడా వీ షుడ్ థ్యాంక్ చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయన స్టేట్మెంట్ తర్వాతే మార్కెట్స్కి ఒక కాన్ఫిడెన్స్ రావడం గమనించాం. అండ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ నౌ బికాజ్ ఈ ప్రభుత్వం కొనసాగుతుంది వితౌట్ ఎనీ ఇన్కన్వీనియన్సెస్ ఆర్ ఇన్స్టెబిలిటీ. సో ఒక స్టేబుల్ గవర్నమెంట్ అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి పాలసీ కంటిన్యూటీ ఉంటుంది. ఇక కేబినెట్ కూర్పు, ఈ అంశాలు అన్నీ ముగిసిన తర్వాత బడ్జెట్ మీద మళ్ళీ మార్కెట్స్ ఫోకస్ చేస్తాయి. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, థ్యాంక్ యూ క్రాంతి గారు. అండ్ బీఈఎల్ ఇందాక మన కుటుంబరావు గారు స్ట్రాంగ్గా ఎండోర్స్ చేశారు, అంతకుముందు మన రాజేష్ గారు కూడా, ఆయన కూడా స్ట్రాంగ్గా ఒక పొజిషనల్ ఐడియాగా, ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా కూడా ఇచ్చారు. అలాగే ఇవాళ పవర్ స్టాక్స్ అన్ని విపరీతంగా పెరుగుతున్నాయండి. ఎన్హెచ్పిసి, తర్వాత కొచిన్ షిప్ యార్డ్ లాంటి డిఫెన్స్ కంపెనీస్, ఈవెన్ ఆర్వీఎన్ఎల్, ఆర్వీఎన్ఎల్ ఈజ్ ఆల్సో అప్ 5%, మోర్ దాన్ 5% అప్. సో ఆల్ పిఎస్సి స్టాక్స్లో మళ్ళీ ఒక హైటెండ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. దట్స్ ఎ గుడ్ సైన్ పిఎస్యూ స్టాక్స్లో, ఎందుకంటే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసిన ఒక సెక్టర్ ఇది పిఎస్యూ యాజ్ ఎ సెక్టర్. అందులో మళ్ళీ డిఫెన్స్ అని, పవర్ అని, ఎనర్జీ అని, రైల్వేస్ అని, ఇలా డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. హడ్కో కూడా 7.5%. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.